నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన కొడతాడా, ఇలాగే జనాల్లో ఉంటాడా. జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా, ప్రాణాలే పణంగా పెడతాడా. జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం. జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం. ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం. కన్నవరం ప్రజలే నిన్ను కన్న ఊరి తీరుగా ఆదరించగా, నీకు అండ నిలవగా. ఆ దోపిడి దొంగల గుండెలు అది పడనుగా, అరరే ఉనికి పడనుగా.
కుతంత్రాలతో నీ తెలుపుకే అట్టు తగిలిన నీ ఆశయమ్మ బదలుగునా స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలనే నీ గుణమునే నీ నుండి తొలగించగలుగునా అరే అణచిన తొట్టి అంతకు అంతై ఎగసి పడే జరటం నువ్వే అరే అణచిన తొట్టి అంతకు అంతై ఎగసి పడే జరటం నువ్వే అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడుగు నీవే కోటనే పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు నిలుచు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా విదేశీ పౌరసత్వం పొందే అర్హతే ఉన్నా అర్హులు కాచలేదు మన అన్న స్వదేశమే తిరిగొచ్చి సందేశమిచ్చను అన్న మీ స్వప్నం తీర్చేమన్నా అరే నూటనాలు భూగ్రామాల యువకులు యార్ల గట్ట యువ సైన్యమై అరే నూటనాలు భూగ్రామాల యువకులు యార్ల గట్ట యువ సైన్యమై వెన్నంటి నిలవగా వెన్నుదన్నుగా అన్నని ఆపుట ఎవటి తరం ఇంకెవటి తరం యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పణంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం ఈ లోకం జనం మనం మనం జనం అనే గుణం బలం ప్రతి క్షణం ప్రజాహితంగా కన్నవరం ప్రజలే నిన్ను కన్న ఊరి తీరుగా ఆదరించగా నీకు అంత నిలవగా
గల గుండెలు అదిరి పడనుగా అరరే ఉనికి పడనుగా ఉళ్ళు కంటాలతో నీ కలుపుకే అట్టు తగిలిన నీ ఆశయమ్మ పగలుగున స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణమని నీ నుండి తొలగించగలుగున అరే అణచిన తొట్టి అంతకు అంత ఎగసి పడే జరకం నువ్వే అరే అణచిన తొట్టి అంతకు అంత ఎగసి పడే జరకం నువ్వే అరే అడిగితే చాలు అన్నా కష్టం తీర్చే తోడు ప్రజలు నీకు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్నా పులి బిట్టరా విదేశీ పౌరసత్వం పొందే అర్హతే ఉన్నా అర్హులు కాచలేదు మన అన్న స్వదేశమే తిరిగొచ్చి సందేశమిచ్చను అన్న నీ స్వప్నం తీర్చేమన్నా అరే నూతనాల గ్రామాల యువకులు యార్ల దట్ట యువ సైన్యమై అరే నూతనాల గ్రామాల యువకులు యార్ల దట్ట యువ సైన్యమై వెన్నంటి నిలవగా వెన్ను దన్నుగా అన్నని ఆకుట ఎవటి తరం ఎవటి తరం ొక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పణంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం ప్రతి క్షణం ప్రజాహితం కోరితేని జీవితం కన్నవరం ప్రజలే నిన్ను కన్నహుడి తీరుగా ఆదరించగా నీకు
అంటని ఎవగా ఆదోపిడి దొంగల గుండెలు అదిరి పడనుగా అరరే ఉనికి పడనుగా ఉళ్ళు కుతంత్రాలతో నీ తెలుపుకే అట్టు తగిన నీ ఆశయమ్మ పగలుగున స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణమున నీ నుండి తొలగించగలుగున అరే అనచిన కొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే అరే అనచిన కొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే అరే అడిగితే చాలు అన్నా నీకు కష్టం తీర్చే తోడుగు నువ్వే కోటనే పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు నీకు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా విదేశీ పౌరసత్వం పొందే అర్హతే అర్యులు కాచలేదు మన అన్న స్వదేశమే తిరిగొచ్చి సందేశమిచ్చను అన్న నీ స్వప్నం తీర్చేమన్నా అరే నూతనాల భూగ్రామాల యువకులు యాగల దట్టయవ సైన్యమై అరే నూతనాల భూగ్రామాల యువకులు యాగల దట్టయవ సైన్యమై వెన్నంటిని నవగా వెన్నుదన్నుగా అన్నని ఆపుక గబటి తరం గబటి తరం గాని కుక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా జగాను కొక్కడు జగాని కొక్కడు జనాలు పుడతాడా ప్రాణాలే పణంగ పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఆయన నామినేషన్ కు గుత్తి మున్సిపాలిటీ పరిధి నుంచి గుత్తి మండలం నుంచి భారీగా జనసంఖ్య రావడం జరిగింది. జనసంభవం చూస్తుంటే ఈ రోజే ఆయన గెలిచినట్టుగా ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబో దినాల్లో ఎన్ని శక్తులు అడ్డమొచ్చినా తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ అలాగే జనతా
పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్ని వాళ్ళందరూ కుట్రలు పన్నినా కూడా తప్పకుండా రాబో. మే 13 జరిగే ఎలక్షన్ లో వైవీఆర్ గారు గతంలో 50 మెజార్టీ గెలిచారు. ఈసారి 100 మెజార్టీతో అలాగే రాబో దినంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఆదరించి రాబో గెలిచిన వెంటనే తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా